नमस्कार केने न्यूज की स्वागत कामारेड्डी पट्टणम लो पलु प्राइवेट कार्यक्रमालनु प्रभुत्व वेबकाम पगवर्धन पाल्गोन्नारु इंदुलो भागंगा नूतनंगा एर्पाटु चेसिन पेट्रोल बंक मरियु चिकेन सेंटर्लनु प्रारंभिंचारु ई मेरकु निर्वाहकुलु प्रभुत्व वेब्नि घनंगा सन्मानिंचारु कामारेड्डी पट्टणंलो नूतनंगा एर्पाटु चेसिन पेट्रोल बंक मरियु चिकेन सेंटर्नु प्रभुत्व वेबकाम पगवर्धन मुनिसिपल चेयरमैन निट्टु जाह्नवितो कलिसि प्रारंभिंचारु अनंतरं प्रत्येक पूजलु चेशारु ఈ మేరకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మంజూరు చేసిన 70 లక్షల రూపాయలతో నిర్మించిన దుర్గామాత కళ్యాణ మండపంలో పెళ్లి సందడి మొదలైంది. ఈ మేరకు వివాహ మహోత్సవంలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో నూతనంగా దుర్గామాత కళ్యాణ మండపంలో గురువారం పెళ్లి సందడి మొదలైంది. మొట్టమొదటి పెళ్లి ఉచితంగా నిర్వహించేందుకు స్పీకర్ పోచారం సూచన మేరకు మొదటి పెళ్లి ఉచితంగా నిర్వహించారు. सरस्वती आलयं धर्मकर्त పోచారం శంభురెడ్డి తో పాటు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సరస్వతి ఆలయ ధర్మకర్త శంభురెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్లను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృషితోనే సంగమేశ్వర కాలనీ ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. నూతనంగా నిర్మించిన దుర్గామాత ఫంక్షన్ హాల్ సంగమేశ్వర్లో నివసిస్తున్న నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, దుర్గామాత ఫంక్షన్ హాల్ నిర్వహణ కమిటీ అధ్యక్షులు అంబిలీపూర్ రాజు, కోశాధికారి బతిని విటెల్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య కార్యకర్తపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆరోగ్య కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని కోరారు. 100% వాక్సినేషన్ లక్షణ సాధన కృషి చేయాలని ఆదేశించారు. సదాశివనగర్ మండలం ఉత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. బుధవారం పెద్దపొతంగల్ ఆరోగ్య కార్యకర్త సావిత్రిపై జరిగిన దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కోవిడ్ వాక్సినేషన్ చేయడానికి వెళ్తే తనపై దాడి చేశారని ఆరోగ్య కార్యకర్త సావిత్రి ఆవేదన వ్యక్తం చేయగా దాడులకు భయపడవలసిన అవసరం లేదని సూచించారు. దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రజా ప్రతినిధులు అన్ని శాఖల అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించి 100% వాక్సినేషన్ పూర్తయ్యే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయవ్వ, ఎంపీటీసీ సభ్యుడు రామచంద్రరావు, ఉప సర్పంచ్ శివపాటిల్, విద్యాధికారి హరికృష్ణ, శోభారాణి, దేవి సింగ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. భారత దేశ ప్రథమ విద్యాశాఖ మంత్రి మౌలాన అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని బాన్సువాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు. మౌలాన అబ్దుల్ కలాం ఆజాద్ జయంతి పురస్కరించుకుని బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ, మౌలాన అబ్దుల్ కలాం ఆజాద్ చదివినట్లు విద్యార్థులు చదివి ఉన్నత పదవులు సాధించాలన్నారు. తమ ఊరు పేరు పాఠశాల పేరు నిలబెట్టాలని సూచించారు. ప్రపంచంలో విద్యావంతులైన సమాజమే అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందిందని ఎల్లారెడ్డి ప్రెస్ క్లబ్ నాయకులు అన్నారు. మహిళా విద్య సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. సాంకేతిక అభివృద్ధి దేశాభివృద్ధిని వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ లో భారత రత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ 133వ జయంతి మరియు జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. విద్య మనిషి యొక్క ప్రాథమిక అవసరం. విజ్ఞానమే మనిషి అభివృద్ధికి సోపానం అవుతుందన్నారు. నాణ్యమైన విద్య నైపుణ్యం ద్విగుణకృతం చేస్తుందన్నారు. బాల్య దశ బ్రహ్మదశ లాంటిదని, బాల్యం చిట్లిపోకుండా భద్రంగా ఉండాలన్నారు. భారతరత్న అబ్దుల్ కలాం ఆజాద్ స్వాతంత్ర భారతదేశం మొదట విద్యామంత్రిగా భారతదేశం యొక్క అభివృద్ధికి ఎనలేని సేవలు చేశారన్నారు. 14 సంవత్సరాలలోపు బాలబాలికలందరికీ సార్వత్రిక నిర్బంధోజిత విద్యకై కృషి చేయాలన్నారు. మహిళా విద్యకు తగు ప్రాధాన్యతను సూచించారన్నారు. భారతదేశంలో విద్యాభివృద్ధికి ఎనలేని సేవలను చేసిన మొదటి విద్యామంత్రి భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సంఘాని బాలయ్య, మహ్మద్ అక్బర్, మహ్మద్ అమీర్ ఉద్దీన్, మహ్మద్ బాబర్, మహ్మద్ సలీం కలీం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ డే చేసుకోవడం జరుగుతుంది. ఎల్లారెడ్డిలో ఎలక్షన్ కోడ్ ఉండడం వలన, ఎమ్మెల్సీ కోడ్ ఉండడం వలన స్కూళ్ళలో కాక ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది. ఇది ఇవాళ 11 నవంబర్కి మన భారత ప్రభుత్వం ఎందుకు చేస్తుంది అంటే, భారతరత్న అబ్దుల్ కలాం ఆజాద్ ఒక పుట్టిన రోజు. ఇవాళకి 133వ జయంతి. అందరికీ, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరి ఈరోజు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఉండేది. మరియు ఆయన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్, స్వాతంత్ర సమర యోధుడు కలాం గారు. విద్య అనే ప్రముఖత గురించి చెప్తూ, ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు చదవాలి అని ఎన్నో భారత రాజ్యాంగంలో సెక్షన్స్ తేవడం జరిగింది. ఆయన కృషి వల్ల పార్లమెంట్లో ఎన్నో బిల్లులు పాస్ అవ్వడం జరిగింది. మరియు ఆయన ఎనిలేని కృషి చేయడం జరిగింది. గవర్నమెంట్ టీచర్స్ ఒక ప్రాముఖ్యత గురించి ఒక సెక్షన్ ఉన్నది భారత రాజ్యాంగంలో. కానీ ఇప్పుడు మనం చూసుకుంటున్నాం, అన్ని ప్రైవేటిజం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు నిజాయితీగా అప్పుడు చేసినటువంటి ఆర్టికల్స్ ఏవైనా అమలు చేస్తే ప్రతి ఊర్లో, ప్రతి విలేజ్, చిన్న పల్లెటూరులో కూడా విద్య అనేది దొరుకుతుంది అని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఇప్పుడు చిన్న విరామ.
అందరికి నమస్తే. సో ఇప్పుడున్న పరిస్థితులలో దవాఖాన అంటేనే బుగులైతాంది. అక్కడ పోతే ఎట్లా చూస్తారో తెలియదు, డాక్టర్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, బిల్లులు అయితే బాగా బాగా ఇస్తారు. కానీ గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా అత్యంత తక్కువ పైసలకే మంచి మంచి ట్రీట్మెంట్లను ఇస్తున్నారు. జలుబు, దగ్గు, కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల జబ్బులను వీళ్ళు క్యూర్ చేస్తున్నారు అన్నమాట. సో ఇది గోదాం రోడ్ కామారెడ్డిలో ఉంది. గత 10 ఏళ్లుగా వీళ్ళు అక్కడే సర్వీస్ అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ని షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గర పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారట. అది నిజం కాదు. 10 ఏళ్ల సంత ఎక్కడుందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు కూడా లేవు. సో దయచేసి ఏవి నమ్మొద్దు. మీకేమైనా కావాలి అంటే గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ ని మాత్రమే సంప్రదించండి. కామారెడ్డి జిల్లాలోని మొట్టమొదటి మరియు ఏకైక అనుభవజ్ఞులైన మహిళా చర్మ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రతిరోజు వైద్య సేవలు శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్ స్టాండ్ పక్కన ఆర్కే లాడ్జ్ రోడ్, ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా కామారెడ్డి. డాక్టర్ జి మోహన ఎంబీబీఎస్ ఎండి ఆధ్వర్యంలో అన్ని రకాల చర్మ సమస్యలు అనుభవజ్ఞులైన వైద్యుల నుంచే అత్యాధునిక వైద్య సేవలు మీకు అందించడం జరుగుతుంది. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓ బంధం, ఓ ఆశ, ఓ స్పర్శ ఎదురు చూస్తోంది. నమ్మకమైన భరోసా కోసం ఈజీ, ఈఎన్ఎంజీ, ఈసీజీ స్కానింగ్ ద్వారా అరుదైన వైద్య చికిత్సలు అందించబడును. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. ఫోన్ 0846829555. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ప్రభుత్వ విప్గం భగవర్ధన్ సూచన మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ ముందు ధర్నా నిర్వహించనున్నామని టీఆర్ఎస్ యువజన విభాగం కామారెడ్డి పట్టణ అధ్యక్షులు భానుప్రసాద్ అన్నారు. ఈ ధర్నాకు భారీ ఎత్తున టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయంతం చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహంలో తెలంగాణ రాష్ట్ర సమితి యువజన విభాగం కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు భానుప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలో రైతుల వద్ద నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయం ముందు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అధ్యక్షతన ధర్నా కార్యక్రమం ఉంటుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో వరి కొనుగోలు చేయొద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం వరి కొనుగోలు చేయడం లేదని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్లు వరి కొనుగోలు విషయంలో ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వరి కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు ధర్నా చేయడం హేయమైన చర్య అన్నారు. ఇప్పటికైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఎటువంటి నాయకత్వం వరి కొనుగోలు చేస్తామని హామీ పత్రాలు తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు అఖిల్, దినేష్ రెడ్డి, సాయి, సంగమేశ్వర్, రాజశేఖర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర సమితి, రాష్ట్ర శాఖ, అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రేపు రాష్ట్ర వ్యాప్తంగా వరిని కొనుగోలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నా పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు కామారెడ్డి నియోజకవర్గ కేంద్రమైనటువంటి మున్సిపల్ ఎదురుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్న గారి అధ్యక్షతన రేపు ధర్నా జరుగుతా ఉంది. ఈ ధర్నాను విజయవంతం చేయాలని చెప్పేసి రైతులు మొత్తం కూడా పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం వరిని కొనుగోలు చేయమని చెప్పేసి స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చినప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు, అదేవిధంగా వాళ్ళ ఎంపీలు అరవింద్ గాని, మిగతా ఎంపీలు మననే గెలిచినటువంటి ఈటెల రాజేందర్ కూడా రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ విషయాన్ని రైతులకు తెలియజేసినటువంటి అవసరం టీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి మరోసారి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పటికే రెండో దఫా వరిని కొనుగోలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం అయితే వరిని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది, మరి కేంద్ర ప్రభుత్వం వరిని తీసుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ప్రశ్నించినప్పటికీ రాష్ట్ర నాయకత్వంలో ఒక సమాధానం కూడా లేదు. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి వరిని కొనుగోలు చేస్తామని చెప్పేసి ఒక పత్రాన్ని తీసుకురమ్మని చెప్పేసి అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఆ సమాధానాన్ని దాటవేస్తా ఉన్నారు. దయచేసి రైతులందరూ కూడా గుర్తించాలా, ఈ మోసం చేసినటువంటి మోడీ ప్రభుత్వానికి రేపు రైతులందరూ కూడా ధర్నాలో పాల్గొని
ఢిల్లీ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి మన రైతుల సెగను తాకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి వరిని కొనుగోలు చేసేంత వరకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో రైతులందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పేసి పిలుపునిస్తూ రేపు జరగబోయేటువంటి మున్సిపల్ కార్యాలయం ముందు జరిగే ధర్నాలో పెద్ద ఎత్తున రైతులు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. కరోనా వ్యాక్సిన్ వల్లే పసికందు మరణించిందని పసిపాప కుటుంబ సభ్యులు బంధువులు ఏఎన్ఎంపై దాడి చేసిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివ మండలం ఉత్తునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. కాగా దాడి నిరసిస్తూ ఆరోగ్య కార్యకర్తలు కామారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. కరోనా టీకా వల్లే పసికందు మృతి చెందిందని సదాశివ నగర్ మండలం ఉత్నూర్ ఆరోగ్య కార్యకర్తపై పసికందు కుటుంబ సభ్యులు దాడి చేసిన విషయం తెలిసిందే. దాడికి నిరసిస్తూ కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ఆరోగ్య కార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధారి మండలం రాంపూర్ గడ్డ గ్రామానికి చెందిన వడ్డి శ్రీలత అనే గర్భవతికి నవంబర్ 1న ఏఎన్ఎం సావిత్రి కోవిషీల్డ్ మొదటి డోసు ఇచ్చారు. అయితే గతంలో గర్భవతి మొదటి కాన్పు నెలలు నిండక ముందే అయింది, రెండవ కాన్పు కూడా నెలలు నిండక ముందే అవుతుందని డాక్టర్లు గర్భవతికి సూచించారు. అయితే నవంబర్ 2న పురిటి నొప్పులు రావడంతో గాంధారి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవం అయింది. అయితే కాన్పు చేసిన డాక్టర్ ప్రవీణ్ నవజాత శిశువు 2 కిలోలు పుట్టడంతో ప్రమాదకరమైన పరిస్థితి ఉందని తెలుపగా పసికందును కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని నీలాఫర్ ఆసుపత్రికి తరలించగా నవంబర్ 4న శిశువు మరణించింది. కరోనా వ్యాక్సిన్ తోనే శిశువు మరణించిందని ఏఎన్ఎం పై కుటుంబీకులు బంధువులు దాడికి దిగారు. ఏఎన్ఎం పై దాడికి నిరసిస్తూ ఆరోగ్య కార్యకర్తలు గురువారం కలెక్టరేట్ కు తరలివచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఏడు నెలల గర్భవతికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన నవంబర్ 1 నాడు, నవంబర్ 2 నాడు డెలివరీ అయింది, 4 నాడు బేబీ డెత్ అయింది. 7 మంత్స్లో డెలివరీ అయింది కాబట్టి డెత్ అయింది. అది నీలాఫర్లో అయింది సార్. ఆ వ్యాక్సిన్ వల్లనే అయిందని నన్ను నిన్న ఎక్స్రోలో కలుసుకొని దొరికించుకొని బాగా కొట్టిండ్రు సార్. నన్ను టెంట్ వల్ల మదర్ సార్ ఏంచి వల్ల మదర్ కాన్పు ఆమెది ఇంత ఫస్ట్ కాన్పు కూడా 7 నెలలనే అయింది. ఆమె డెలివరీ కూడా నేను దగ్గరుండే చేయించిన సార్, సిఎస్సి గాంధర్లో. అక్కడ నుంచి బేబీని కామారెడ్డి డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు, కామారెడ్డి నుంచి నీలాఫర్కు రిఫర్ చేశారు. ఇట్లా కొడితే మాత్రం మేము ఇంటింటికి పోయి వ్యాక్సిన్ చెయ్యం సార్, ఇక మా వల్ల కాదు, మాకు కూడా రక్షణ కావాలా సార్. వ్యాక్సిన్ టార్గెట్ ఇస్తున్నారు సార్, మాకు పర్ డే ఇల్లు తిరుగుతున్నాము, ఆ టార్గెట్ గురించి ఇల్లు తిరిగి మోటివేషన్ చేసి ఇస్తున్నాము. అయినా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. మాకు టార్గెట్ అంటే టార్గెట్ పెట్టద్దు సార్, మాకు కావాలని వచ్చిన వాళ్ళకి ఇస్తాం సార్. ఒకటే ప్లేస్లో కూర్చుంటాం, మేము ఇంటింటికి అయితే తిరగం సార్, ఇక మొత్తం కాదు. ఇంటింటికి తిరగడం వల్ల మాకు ఇట్లా దాడులు జరగడం, మాకు ఎవరు సపోర్టు లేకపోవడం కూడా భయంగా ఉంది సార్. ఊర్లల్లో మా ప్రాణానికి హాని వచ్చింది. ఇప్పుడు నేను మా ఇంట్లో నా సపోర్టింగ్గా ఎవరు లేరు, మా భర్త కూడా లేడు, నా ఇద్దరు పిల్లలకు నేనే ఆధారం. సిస్టర్కి జరిగిన దానికి మేమందరం కూడా మరి అందరం కూడా ఐక్యమై మరి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆమె మీద జరిగిన దాడి రేపు ఎవరి మీద అయినా జరగవచ్చు కాబట్టి మాకు అష్యూరెన్స్ కావాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడికి ఆఫీస్కి రావడం జరిగింది. ఏంటంటే ఇంటింటికి తిరిగి ఇవ్వడం వలన మేము ఒక్కరమే ఉంటున్నాం, మాతో ఉంటే ఆశా వర్కర్ ఉంటారు, లేదంటే మేము ఒక్కరమే ఇవ్వడం వల్ల ఈ సమస్యలన్నీ 100% అచీవ్మెంట్ చేయాలని మరి అధికారులు చెప్పడం వలన మేము ప్రతి ఇంటికి తిరిగి వ్యాక్సినేషన్ చేస్తున్నాము. దాంతో ఈ ఇబ్బంది జరిగింది. వ్యాక్సిన్తో సంబంధం లేకపోయినా ఆ పాప మరణించడం వలన వాళ్ళు వ్యాక్సిన్తోనే అని చెప్పేసి మరి ఆ సిస్టర్ను కొట్టడం జరిగింది. దీనికి అంతటికి మా డిపార్ట్మెంట్ అంతా కూడా చింతిస్తుంటున్నాము. ఇలాంటి దుష్క్రియలు జరగకుండా ఉండాలని అంటే మరి మేము ఇంతవరకు కూడా అధికారులకు కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది, వాళ్ళు కూడా స్పందిస్తామన్నారు. ఇలాంటి ఇక ముందు జరగకుండా మరి మాకు టార్గెట్స్ అనేటివి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయాలనేవి ఏవి కూడా చెప్పకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి మేము అందరం అభిప్రాయపడుతుంటున్నాం. ఏంటంటే మేము ఇంటింటికి వెళ్ళి వ్యాక్సినేషన్ చెయ్యము. గురువారం బీర్కూర్ మండలంలోని అన్నారం గ్రామంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అన్నారం గ్రామానికి చెందిన మజ్జిగ సాయిగొండకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. అగ్ని ప్రమాదం విషయం గ్రామ రెవెన్యూ సహాయకులు తహసీల్దార్ కు సమాచారం అందించారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. కాగా బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేనే ప్రతిక్షణం ప్రజాపక్షం.